పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో వెలిసిన శ్రీరామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభోత్సవం కావడంతో వేకుస్వాము నుంచి భక్తులు నది స్నానాలు ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి అభిషేకాలు పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ బాపిరాజు బహిరంగ లేఖపై స్పందించిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. సుదూరంగా ఉండటం, ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ గుంటూరు కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏదైతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాకినాడ కానీ పేషెంట్ షిఫ్ట్ చేసే పరిస్థితి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధి చెందిన జిల్లాగా మనం భావిస్తున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ కేవలం ప్రయాణ మార్గంలోనే అసూలు బాస్తున్న ప్రతి సంవత్సరం వందలాది మంది కోసం తాడేపల్లి వెస్ట్ గోదావరి నడిబొడ్డులో మెడికల్ కాలేజీ కావాలని లక్ష సంతకాలతో ఉద్యమాన్ని స్వీకరిస్తే చేపడితే సంతోషం. కనీసం ఏలూరుకైనా మెడికల్ కాలేజీ ఇచ్చారు, కానీ తాడేపల్లిలో మెడికల్ కాలేజీ సాధన కోసం ఈ తాడేపల్లిగూడెం నుంచి నెగ్గిన నువ్వు, ఇవాళ చర్చకిని పిలిచిన మీరు ఏదైనా ఒక పాత్ర పోషించారా? దానికోసం ఏమైనా ప్రయత్నం చేశారా? ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నీ అభివృద్ధి కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ రకమైన ప్రయత్నం అయినా ఉందా? ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా రేపు మీడియా ముఖంగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉందనే విషయాన్ని మనవి చేస్తూ నేను మరొకసారి చెప్తున్నా, తప్పనిసరిగా ఇది స్వాగతించ పరిణామమే అంటూ ఉదయం ఇంకా కార్యక్రమాలు ప్రీఫిక్స్డ్ కార్యక్రమం ఉన్న కారణంగా తప్పనిసరిగా రేపే పోస్ట్పోన్ చేస్తూ రేపు మీరు ఇంకా తరువుగా దాన్ని ప్రిపేర్ అవడానికి టైం ఉంటుంది కనుక 3 గంటలకి నేను ఉదయం నుంచి ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి 3 గంటలకి మీరు చెప్పిన వెంకటరమణ గుడు మీరు ఎక్కడ డయాస్ పెడితే అక్కడికే నేను వస్తా. తప్పనిసరిగా ఆ డిబేట్కి మీడియా అంతా కూడా సహకరించాలని నేను కోరుతున్నా. చాలా సంతోషం, ప్రజలు కూడా ఈ తాడేపల్లిగూడెం ప్రాంతం, ఈ అసెంబ్లీ కానీ, ఈ పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి ఈ ముసలం ఏమిటి అనేది తప్పనిసరిగా ఈ ముసలం రేపు స్వరూపం బహిర్గతం అవ్వబోతుందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ ముసుగు తీసి నిలబెడతాం. తప్పనిసరిగా ఆ ముసలాన్ని, తప్పనిసరిగా ఆ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఆ ముసలానికి తగిన శాస్తి కూడా చేస్తారని నేను మనవి చేస్తూ రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే మీరు చెప్పిన వెంకటరామన్ గుడి ఉందో అనంతపూర్లోని సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి ఒక బాణసంచి దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రక్కన ఉన్నటువంటి చాలా షాపులు అగ్నికి ఆహుతయ్యి బాణసంచి పేలుడు సంభవించినట్టు షాపు సిటీ నడి సెంటర్లో ఉన్నందున ప్రజలు భయాంత్రులకు గురై పరుగులు తీశారు. ముందు ఉన్నటువంటి బైకులు చాలా వరకు దగ్గమయ్యాయి. సుప్రీంకోర్టు కేవలం 2 గంటల వ్యవధిలో మాత్రమే బాణసంచు కాల్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పై అధికారులు సూచించినప్పటికీ ఘోర ప్రమాదం మాత్రం జరిగింది. దీని వలన భారీగా నష్టం జరిగిందంటూ ప్రజలు వాపోయారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరుపల్లి వద్ద ఉన్న ఓలం జీడి పిక్కల పరిశ్రమ వద్ద జీతాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్ వ్యవస్థ వలన తమకు అన్యాయం జరుగుతుందని, యాజమాన్యానికి కార్మికులకు మధ్య దళారుల కాంట్రాక్టర్ వ్యవహరిస్తూ తమ కష్టాన్ని దోచుకు తింటున్నారని కార్మికులు వాపోతున్నారు. యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్ని అడగాలని చెబుతున్నారని, కాంట్రాక్టర్ని అడిగితే యాజమాన్యానికి చెబుతానంటూ కాలయాపన చేస్తున్నారని కార్మికులు అంటున్నారు. 3 సంవత్సరాలు గడుస్తున్నా 10 లేదా 20 రూపాయలే పెంచారు తప్ప ఎక్కువ పెంచలేదని, కనీసం రోజుకు 300 రూపాయలు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఫ్యాక్టరీలో ఎటువంటి సేఫ్టీ పాటించడం లేదని, ఎవరైనా కార్మికులు గాయపడితే వారికి ఎటువంటి వైద్య సేవలు అందించకపోగా పనిలోకి వస్తేనే వేతనం అంటున్నారని, కార్మికులు ఫ్యాక్టరీలో గాయాలు పాలై పనిలోకి రాలేకపోతే ఆ రోజు కుటుంబం పస్తులు ఉండాల్సి వస్తుందని బాధపడుతున్నారు. కనీస వేతనాల చట్టం ఏదైతే ఉందో కనీస వేతనాలను అమలు చేయడంలో ప్రభుత్వం కానీ పెట్టుబడిదారులు కానీ యజమానులు కానీ విఫలమయ్యారు. ఈరోజు గజపతి నగరం మండలం మరుపల్లి దగ్గర ఓలం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ జీడిపిక్ల పరిశ్రమ గత నెల 24వ తేదీన ఏపీ సలహా మండలి చైర్మన్ రామ్మోహన్ రావు గారికి కనీస వేతనాలు ఏ విధంగా ఉండాలి, కార్మికులకి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి యాజమాన్యం అని చెప్పేసి సిఐటియు ఒక వినతి పత్రాన్ని విజయనగరం బాలాజీ మార్కెట్లో ఇవ్వడం జరిగింది. పేరేమో కాంట్రాక్టర్, కష్టపడి పని చేసినాడు కార్మికుడు, అంటే అత్త సొమ్ము అలడదారం చేసినట్టుగా కష్టపడింది కార్మికుడు, అయితే కోట్లు కూడబెట్టింది కాంట్రాక్టరు. కాంట్రాక్టరు యజమాని కలిసి లక్షల కొలది వేతనాలు వీళ్ళకి ఇవ్వకుండా బకాయిలు ఉంచుకొని వీళ్ళని శ్రమ దోపిడీ చేసి ఆకాశానికి అంతరానికి ఎక్కుతున్న ఈ యజమానికి తగిన బుద్ధి రావాలంటే ఈ కార్మిక వర్గాన్ని, ఈ ఓలం కంపెనీలో పనిచేస్తున్న సుమారు మహిళా కార్మికులు పురుష కార్మికులు 1500 మంది కార్మికుల్ని ఏకదాటిగా ఐక్యం చేసి రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తాము. కనీస వేతనాల చట్టం ఏదైతే ఉందో 600 రూపాయలు రోజు కూలి అనేది, ఈ రోజు కూలి ఇచ్చిన 600 కూడా ఇచ్చే వరకు కూడా భవిష్యత్తులో మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాను. దాంతోపాటు ఇప్పటికే అనేక పరిశ్రమల్లో కార్మికులు పనిచేస్తుంటే పిఎఫ్ ఈఎస్ఐతో పాటు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలకి ఉన్న సభ్యుడికి కూడా ఈ మెడికల్ సదుపాయం అనేది యాజమాన్యం కల్పించాల్సి ఉంది. అది లేదు, వీళ్ళకి తక్షణమే జీతాలు 2 ఏళ్ళకి ఒకసారి వేతన ఒప్పందం ఎగ్రిమెంట్ జరగాలి. అది లేదు, వీళ్ళు మార్గ మధ్యలో నైట్ షిఫ్ట్కి వెళ్తూ వస్తున్నప్పుడు మార్గంలో ఏం జరిగినా సరే దానికి దిక్కు దివాలని ఏమి పట్టించుకునే నాదుగా లేడు. ఇటువంటి సందర్భంలోనే ప్రధానంగా ఒక చట్టం లేబర్ యాక్ట్లోనే ఉంది, ప్రతి ఆదివారం కూడా ప్రతి పండుగ సెలవుల్లో కూడా ప్రతి పబ్లిక్ హాలిడేలో కూడా హాలిడే సెలవు ఇవ్వాలని కార్మికుడికి, కానీ ఇక్కడ చూస్తే ఆదివారం పూట కూడా పనిచేయించుకుంటున్నారు. 3.5 సంవత్సరాల నుంచి కంపెనీలో చేస్తాను, ఈ కంపెనీలో 2-3 సార్లు కూడా డిమాండ్ చేసామండి జీతాలు పెంచమని. జీతం ఇంత అయితే ఇస్తామే, అంతకు మించి ఎక్కువ ఇవ్వాలి, మీ నెక్స్ట్ కంపెనీలో చేయండి లేకపోతే మానేయండి అని అంటారు. ఇదే డిమాండ్ చేయమనేసి కాంట్రాక్ట్ లేడీస్ అయితే డ్యూటీకి వస్తారా మానేస్తారని కాంట్రాక్ట్లు అంటారు. మేము కూడా ఈ కంపెనీ ద్వారా మేము బతుకుతాను. అది సార్, తర్వాత ఏమైనా మనిషికి దెబ్బ తగిలింది అనేసి అంటే సేఫ్టీ లేదు సార్. సేఫ్టీ సార్ని 2-3 సార్లు అడిగాను సార్, సేఫ్టీ సార్ పట్టించుకోలేదు. ఇతను దెబ్బ తగిలి 3 రోజులు అయింది సార్, డ్యూటీకి వస్తాం మానేస్తామని ఇతను గురించి అడుగుతాను సార్. షూస్ 3 నెలలు 4 నెలలు అవుతుంది సార్ షూస్ రాసి, ఇప్పుడు షూలు ఇవ్వట్లేదు సార్. మాకు 3 సంవత్సరాల నుంచి ఇదే జీతాలు సార్. కిందట ఆడిటికి దసరా ముందు 10 రూపాయలు పెంచారు సార్. మేము ఇప్పుడు ఏంటనుకుంటామంటే 300 అయితే చేస్తామనేసి అంటాను సార్. మీరు ఎన్నిసార్లు అడిగారు
జీతాలు పెంచమని. మీ కింద ఆడిట్కి ఏమి వచ్చి అడిగామండి, కింద ఆడిట్ అయితే 10 రూపాయలు పెంచారండి, 10 రూపాయలు సరిపోందని మేము కోమకున్నామండి. ఈ ఆడిట్కి మాత్రం 3 నెలల కాంచి అడుగుతానండి, 3 నెలల కాంచి అడిగితే 10 రూపాయలు ఇస్తాను రండి. సెక్షన్ సెక్షన్కి డివైడ్ చేశారు రండి. ఏమైనా ఇలా గౌలని మాట్లాడి అక్కడ అడిగారు అనేసి అనుకుంటే రేపు నుంచి ఆపేస్తామనేసి చెప్తాను రండి. మేము ఓలం కంపెనీలో 4 సంవత్సరం చేస్తున్నాం. మేము జీతాలు పెంచమని గత 10 రోజులు డిమాండ్ చేస్తాను అన్నమాట. పెంచమంటే మనిషికి ఇంత సెక్షన్కి ఇంత వేసాను, ఒక సెక్షన్కి 20 రూపాయలు, ఒక సెక్షన్ 15 రూపాయలు చేస్తాను, 16 రూపాయలు ఒక సెక్షన్కి. కనీసం మా వేతనం 300 కావాలన్నా, రోజుకి కనీసం 300 కావాలి. లేబర్ ఛార్జ్ రూపాయలు కూడా ఇవ్వట్లేదు, అంత ఇవ్వట్లేదు, అంత రెగ్యులర్గా 232 రూపాయలు ఇస్తాను అన్నా. నాకు దెబ్బ తగిన 4 రోజులు అవుతుంది, దీనికి ఎవరూ పట్టించుకోలేదు, దీనికి ఆర్థిక సహాయం కూడా ఏది ఇవ్వలేదు, సేఫ్టీ లేదు మెయిన్. దీనివల్ల సూ అడిగినా సూ ఇవ్వట్లేదు. దీనివల్ల అలా బాధతోనే మళ్ళీ కంపెనీకి వస్తున్నాం. మరి లేబర్ కదా, రమ్మంటాడు లేక మణిమంటాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం స్థానిక బీజేపీ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ డి శంకర్లాల్ శర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నా వీరికి కావలసిన నీరు ప్రభుత్వం అందించలేకపోయింది, కావున తక్షణమే తోటపల్లి పిల్ల కాలువను అనుసంధానం చేయాలని కోరారు. అలానే రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలని, చెరువులకు కూడా అనుసంధానం చేయాలని, నాణ్యమైన విత్తనాలు మరియు పురుగు మందులు సరసమైన ధరలకు అందించాలని, ఇటు పంటపై ప్రతి పంచాయతీలోనూ గిడ్డంగులు ఏర్పాటు చేసి గిడ్డంగుల్లో దాచుకున్న రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించాలని, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ కావాలని, చీపురుపల్లి మున్సిపాలిటీగా గుర్తించి మున్సిపాలిటీకి సరిపడా ఆర్థిక వనరులు ఇస్తే చీపురుపల్లి గరివిడి మండలాలు డెవలప్ అవుతాయని, చీపురుపల్లి నియోజకవర్గంలో చంపానదిపై నిర్మించిన తారకరామ ప్రాజెక్టు 12 సంవత్సరాలు పూర్తయినా 40% మాత్రమే పూర్తయిందని, మిగతా 60% మాత్రం అలాగ ఉండిపోయిందని, దీనిపై ప్రభుత్వం సవతితెల్ల ప్రేమ చూపిస్తుందని, పూర్తి చేయడంలో చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని, అలాగే చీపురుపల్లి చుట్టుపక్కల ఫెర్రో ఎల్ఐఎస్ కంపెనీలపై వేలాది మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని, జీవనాధారం ఉన్నాయి కావున ప్రభుత్వం కంపెనీలకు ఇచ్చే విద్యుత్పై సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఇంకా మీకు ఇవన్నీ ఏమంటే ఇస్తున్నాయి, ఇంకా మీకు అది వెయిటింగ్ హాల్ లేదా? విజయవాడ ఉంది, నాందేడు ఇచ్చారు, అది ఒకటి ఇచ్చారు మన హరిబాబు రాజకీయ సినిమా ట్రాక్గా దీన్ని కాల్ చేస్తున్నాను. రైల్వే స్టేషన్కి అనుకోకుండా రావడం జరిగింది. నాందేడ్ ఎక్స్ప్రెస్ స్టాప్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా ప్రశ్నించారు. ఈ యొక్క గజనా స్టేషన్ ప్రాముఖ్యత గురించి ప్రాచుర్యం పొందలేదు. ముఖ్యంగా ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు మాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ బిల్డింగ్ స్థానే 3వ లైన్ వస్తుంది. విజయనగరం టు రాయగడ ఆల్రెడీ 3వ లైన్కి డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రైల్వే శాఖ మంత్రి గారు పనులు ప్రారంభించవలసింది కూడా చెప్పారు. త్వరితగతిని ఆ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మాకున్న సమస్య అప్రోచ్ రోడ్డు ఒకటి బాగాలేదు. ఏ ఒక్కరు కూడా రైల్వే స్టేషన్ డైరెక్ట్గా వచ్చే రోడ్డు లేదు. రైల్వే స్టేషన్కి వెళ్దాం అనేటువంటి తలపు రాకుండా ఉన్నట్టుంది. అది ఇంగ్లీష్లో బోర్డు పెట్టారు, ఇక్కడి నుంచి తెలుగులో బోర్డు పెట్టించి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది అనేటువంటిది వారికి ఎప్పుడు తేవాలనుంది. 4 మండలాల తరగతి ప్రజలు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. సుదీర ప్రాంతాలకు వెళ్ళాలంటే వీళ్ళు విజయనగరం వెళ్ళి అక్కడ బస్ ట్రైన్ ఎక్కడం జరుగుతుంది.
కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం బీదవారికి వస్తూ ఉంది. బీదవారికి అందుబాటులో ఉండేటట్టుగా వారు అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. వారి సౌకర్యార్థమే అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే కొన్ని ట్రైన్లు ఈ ప్రాంతం నుంచి బెంగళూరులో పనిచేస్తున్న కురవాళ్ళ కోసమని, అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి కురవాళ్ళ కోసమని, కుటుంబాల కోసమని, అలాగే సుదీర్ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో అమరావతి వరకు ఉన్నటువంటి ప్రాంతాల వరకు మన స్టేట్లో వెళ్ళడానికి అవకాశం వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని మీకు మనం చేస్తాం. విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసులో పట్టుకున్న ఇసుకను ఈరోజు ఎస్ఐ జే తారకేశ్వరరావు ఆధ్వర్యంలో వేలం వేయగా ఇందులో 8 మంది పాల్గొన్నారు. పొలినాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి 7,650 రూపాయలకు అత్యధికంగా పడడంతో ఆయనకు ఇసుకను ఇవ్వడం జరుగుతుందని ఎస్ఐ జే తారకేశ్వరరావు అన్నారు. గౌరవనీయులైన జేఎఫ్సిఎం కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గతంలో పోలీస్ వారు సీజ్ చేయబడిన 12 కేసులో ప్రాపర్టీని కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు యాక్షన్ వేయడం జరిగింది. ఈ యాక్షన్లో మొత్తం 8 మంది పార్టిసిపేట్ చేశారు. మొత్తంగా ఒక వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి 7,650 రూపాయలకు మొత్తం ప్రాపర్టీని కొనుక్కోవడం జరిగింది. ఈ వచ్చిన డబ్బుల్ని కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం గవర్నమెంట్ ఖజానాలో జమ చేయడం జరుగుతుంది. గజపతి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవ ఏసీఎం కోర్టు వారి ఉత్తర్వుల మేరకు 12 కేసులు పోలీసు వారి సీజ్ చేయబడిన బహిరంగ వేలం జరుపుకుంటుంది. దీనిలో పాల్గొనడానికి మొత్తం 8 మంది వచ్చారు. ఇందులో ప్రథమంగా మొత్తం 12 కేసుల్లో ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పాట జరుగుతుంది. ప్రతి పాటలో కూడా ఎక్కువ డబ్బులు ఎవరిస్తే ఆ డబ్బులకి దీనిపైన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగుంట మండలం జుత్తుకి గ్రామంలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి వారికి కార్తీక మాస నిత్యాభిషేకం 1వ రోజు శ్రీ స్వామి వారికి భక్తులచే సామూహ్యంగా ఊపాలతో అభిషేకం జరిగింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మలకపల్లి మండలంలోని జగన్నాథపురం జీపీలో నేడు తాటి పర్యటన ఉంది. దీనిలో భాగంగా జిన్నెలగూడెం మీదుగా రచ్చన్నపేట వెళుతుండగా ఆయా గ్రామాల ప్రజలు జిన్నెలగూడెం సెంటర్లో ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. పొడు భూములకు పట్టా ఇవ్వలేదని, బీటీ రోడ్డు నిర్మించలేదని ఎండీ నాయకులు కుంజకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తాటి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. తమ గ్రామాల్లోకి రానివ్వమని భీష్మించుకుని అడ్డుకున్నారు. దీంతో 5 గ్రామాల్లో ప్రచారం రద్దు చేసుకుని వెనుదిరిగి వచ్చి మిగతా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఏం చేయాలి?
निदान वाले मनुष्य पर माट कई भी बेन के समाधान इंजे ना आला कहो ओयवा ओयो आंगव इंजे समय मत को मतलब समय मत के वाले पंदिंग मैं पंदिंग एमएलए मर मोटमोद मर आंग वाले పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 23,000 ఉద్యోగాలు పూర్తి స్థాయి నోటిఫికేషన్లు విడుదల చేసి డిఎస్సి గడువు తేదీని పెంచాలని కోరుతూ పీడిఎస్యు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. రాష్ట్రంలో అరవై మూడు పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు పెంచాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ చెప్పేసి నిరుద్యోగుల యొక్క ఓట్లు పొంది తీరా గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా నేటికి కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కానీ విద్యార్థి యువదన సంఘాల ఆందోళన ఫలితంగా గత నెల 26 నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 23,000 పోస్టులు కాకుండా తూతూ మంత్రంగా కండితుడి తీరుగా 7,729 పోస్టులు మాత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని మేము పీడిఎస్సీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే 2014 ఎన్నికలకి ఇప్పటికి కూడా నిరుద్యోగ శాతం పెరిగింది కాబట్టి 23,000 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయాలని, అట్లాగే సిలబస్ పెంచడం వల్ల నిరుద్యోగుల యొక్క కోచింగ్ శాతం కూడా చాలా తగ్గింది, దానివల్ల డిఎస్సి ఆన్లైన్ తేదీని కూడా పెంచాలని చెప్పేసి ఎల్జీటీ పోస్టులు పెంచాలని, పీఈటీ పోస్టులు పెంచాలని, అట్లాగే గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సిని కూడా తీయాలని చెప్పేసి మేము పీడిఎస్సీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక ఖచ్చితంగా స్పందించకుండా ఈ యొక్క తాత్కారం చేసినట్లయితే ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ఉద్యమంగా కూడా తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో 23 పోస్టులు ఉపాధ్యాయ పట్టణ పెంచాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి నిరుద్యోగుల యొక్క ఓట్లు పొంది తీరా గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా నేటికి కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కానీ విద్యార్థి యువదన సంఘాల ఆందోళన ఫలితంగా గత నెల 26 నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 23,000 పోస్టులు కాకుండా తూతూ మంత్రంగా కండితుడి తీరుగా 7,729 పోస్టులు మాత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని మేము పీడిఎస్సీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే 2014 ఎన్నికలకి ఇప్పటికి కూడా నిరుద్యోగ శాతం పెరిగింది కాబట్టి 23,000 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయాలని, అట్లాగే సిలబస్ పెంచడం వల్ల నిరుద్యోగుల యొక్క కోచింగ్ శాతం కూడా చాలా తగ్గింది, దానివల్ల డిఎస్సి ఆన్లైన్ తేదీని కూడా పెంచాలని చెప్పేసి ఎల్జీటీ పోస్టులు పెంచాలని, పీఈటీ పోస్టులు పెంచాలని, అట్లాగే గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సిని కూడా తీయాలని చెప్పేసి మేము పీడిఎస్సీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక ఖచ్చితంగా స్పందించకుండా ఈ యొక్క తాత్కారం చేసినట్లయితే ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ఉద్యమంగా కూడా తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత పాల్గొన్నారు.
అనంతరం గ్రామంలో సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, జడ్పీటీసీ సాయి సత్య వరప్రసాద్, ధర్మాజీగూడెం సొసైటీ అధ్యక్షులు గారపాటి బుజ్జయ్య, తహసీల్దార్ బి సోమశేఖర్, ఎంపీడీఓ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటి మీదకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు మేమందరం కూడా మాకేదో చేస్తారని మీ మీద ఆశలు పెట్టుకుంటే బీజేపీ మీద మీరేమో మాకు రాజధానిని శంకుస్థాపనకు వచ్చి నోట్లో మట్టి కొట్టి వెళ్ళిపోయాడు ఆయన ప్రధానమంత్రి గారు. మీకు తెలుసు కదా, చెంబు మట్టి తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి. సో ఇంత దారుణంగా మనల్ని మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద మన నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి నా కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రతి పని చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ, మీ ఆశీర్వాదాలు మీ ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నానని థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు. విశాఖ జిల్లా చోడవరం శివారు ప్రాంతంలో పాత ఫారెస్ట్ ఆఫీసు దగ్గర 17 సంవత్సరాల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం బాలిక శవాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించగా 20% తగలబడేసరికి సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. బాలికపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేశారనే అనుమానంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరం శివారు ప్రాంతంలో పాత ఫారెస్ట్ ఆఫీసు దగ్గర 17 సంవత్సరాల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం బాలిక శవాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించగా 20% తగలబడేసరికి సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. బాలికపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేశారనే అనుమానంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరం శివారు ప్రాంతంలో పాత ఫారెస్ట్ ఆఫీసు దగ్గర 17 సంవత్సరాల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం బాలిక శవాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించగా 20% తగలబడేసరికి సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. బాలికపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేశారనే అనుమానంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరం శివారు ప్రాంతంలో పాత ఫారెస్ట్ ఆఫీసు దగ్గర 17 సంవత్సరాల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం బాలిక శవాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించగా 20% తగలబడేసరికి సమాచారం తెలుసుకున్న పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రాభివృద్ధి మేమే చేశామంటే మేమే చేశామని బీజేపీ టీడీపీ నాయకులు నియోజకవర్గ బహిరంగ చర్చకు సిద్ధమైనందున పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వెంకటరామన్నగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. గృహ నిర్బంధం నుంచి జడ్పీ చైర్మన్ బాపిరాజు బయటికి రావడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్యన తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రాభివృద్ధి మేమే చేశామంటే మేమే చేశామని బీజేపీ టీడీపీ నాయకులు నియోజకవర్గ బహిరంగ చర్చకు సిద్ధమైనందున పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజును హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వెంకటరామన్నగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. గృహ నిర్బంధం నుంచి జడ్పీ చైర్మన్ బాపిరాజు బయటికి రావడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్యన తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.